ఇక్కడ మంచికి వాతావరణం, పచ్చని చెట్లు, మంచి ఆక్సిజన్. మరి ఇక్కడ వేరే జిల్లాలో, వేరే కాశ్మీర్కి వెళ్ళినటువంటి, కాశ్మీర్కి వెళ్ళా కానీ అక్కడ కలవటువంటి అందాలు మాత్రం ఇక్కడైతే నాకు అగుపడ్డట్టు అనిపిస్తుంది. నేను వేరే వాళ్ళకి, వేరే స్టేట్స్ కూడా వెళ్తూ ఉంటాను, నేను మన హాలిడే ట్రిప్స్కి వెళ్తూ ఉంటాం, కానీ మన ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అందమైన జలపాతాలు మాత్రం నేను ఇదివరకు ఎక్కడ చూడలేదు. అంత అందమైన ఈ జలపాతాలని మీరు ఖచ్చితంగా అందరు కలిసి ప్రభుత్వ చెరువుతోటి దీన్ని అభివృద్ధి చేసినట్టయితే మాత్రం అసలు ఎక్కడ లేని విధంగా మన ఆదిలాబాద్ జిల్లా, మన తెలంగాణ రాష్ట్రంలోనే అంత మంచి పొజిషన్కు, మంచి ఆహ్లాదకరమైన ఒక పర్యాటక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చెందే అవకాశాలు మాత్రం చాలా ఉంటాయి. కొమరం భీం జిల్లాలోని జలపాతాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ నేను ప్రతిసారి ఎరగడం జరుగుతుంది. ఈ జలపాతాలు చూసినట్లయితే మనకు చాలా సంతోషంగా ఉంటాయి. ఇవి మనం చూడడం వల్ల, ఇక్కడ ఉండడం వల్ల మనం మానసికంగా కానీ ఆరోగ్యంగా కానీ చక్కటి గాలిని, వాతావరణాన్ని పీల్చడం జరుగుతుంది. ఇక్కడ రావడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఈ వరపోతలు కానీ, ఈ కుండపోత వర్షాలు రావడం కానీ, ఈ జలపాతాల నుంచి వర్ష చినుకులు పడడం కానీ, చాలా జారుతూ ఉండడం కానీ చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడనే వంట వార్పు చేయడం జరుగుతుంది. వంట వార్పు చేసుకోవడం వల్ల ఫ్యామిలీని ప్రతి సండే తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ కూడా అందరూ వస్తాం. ప్రతి వీక్లీ అంశే ఎండాకాలం సెలవులందుకు ఏమను మస్తు ఎంజాయ్ కరం జాతు. ఆమె మస్తు వంట వార్పు, ఫ్రెండ్స్ దోస్తులు సగరి మీరు ఏమో ఎంజాయ్ కరం జాతు. ఫ్యామిలీ సగరి ఏమని చదవచ్చు. మళ్ళీ వేగిరికి ఏమో దేకోమని మేము అంతా. కొండలు, కోనలు, వాగులు, వంకలు, సెలయర్లు, న్యాచురల్గా వచ్చినటువంటి జలపాతాలు ఇవన్నిటితో నిండి ఉన్నటువంటి జిల్లా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లా. అటువంటి జిల్లాని గతంలో మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దాన్ని సుందరమైనటువంటి కాశ్మీర్తో పోల్చిండ్రు. అంటే కాశ్మీర్ లాంటి అందాలు ఇవల్ల ఈ ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నాయని చెప్పి వారు కూడా పోల్చడం అనేది జరిగింది. దాదాపు 10-18 కిలోమీటర్లు రవాణా రోడ్డు మార్గంగా వెళ్ళి 12 కిలోమీటర్లు నడుస్తూ అడవిలో ఆ యొక్క జలపాతాలను చూసేటువంటి, చూసి అందాన్ని మేము ఆలకించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ ప్రాంతాన్ని చూసినట్లయితే ఇది ఒక అద్భుతమైనటువంటి లోకంలో ఉన్నట్టుగా ఉంటుంది. ఆ పచ్చని చెట్లు, సలయేర్లు, అక్కడ పిట్టల రాగాలు, ఆ పక్షులు, జంతువులు అడవి జంతువులు కూడా మన కళ్ళకు కనబడుతూనే ఉంటాయి నడుస్తున్నటువంటి క్రమంలో. మరి ఇంత అంత అద్భుతమైనటువంటి దృశ్యాలు ఉన్నటువంటి ప్రాంతము, అంటే ఒక భూలోక స్వర్గంలాగా కనబడుతుంది ఆ ప్రాంతం అంతా కూడా.